कमिश्नर आफ् स्कूल एडुकेशन वारु वी लव रीडिंग प्रोग्राम को संबंधिंची टीचर्स को स्टूडेंट्स को हेडमास्टर्स को डाइट स्टूडेंट टीचर्स को टीचर एडुकेटर्स को डाइट प्रिंसिपल्स को रीडिंग कॉम्पिटिशन्स नु कंडक्ट चेयबोतुन्नट्लुगा प्रोसीडिंग्स ई रोजु इवडं जरिगिंदि। ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం। ఈ వీడియో చివరి వరకు చూడండి। నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నాక్ టెక్ హబ్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్। సమ్మర్ వెకేషన్ 2022 కు సంబంధించి స్టూడెంట్స్ లో రీడింగ్ ఎబిలిటీస్ ను పెంచడానికి వి లవ్ రీడింగ్ ప్రోగ్రామ్ ను కండక్ట్ చేస్తూ ఉన్నది। ఇందులో భాగంగా स्कूल एजुकेशन वारु वी लव रीडिंग कॉम्पिटिशन्स नु स्टूडेंट्स को टीचर्स को स्कूल हेडमास्टर्स को स्टूडेंट टीचर्स को टीचर एडुकेटर्स को डाइट प्रिंसिपल्स को कंडक्ट चेयबोतू उन्नदी। दीनिकि संबंधिंची ओक लिंक कूडा इव्वडं जरिगिंदी। ई लिंक लो मन कॉम्पिटिशन्स कु संबंधिंचिनटुवंटि विवरालु अप्लोड चेयवलसि उंदी। आ लिंक लो ఎలా అప్లోడ్ చేయాలి, అదే విధంగా ఏ ఏ కాంపిటీషన్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం। ఆర్జేడిస్ మరియు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ కు డైట్ ప్రిన్సిపల్స్ కు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది। వి లవ్ రీడింగ్ ప్రోగ్రామ్ ను ఇందుకు సంబంధించిన యాక్టివిటీస్ ను కాంపిటీషన్స్ కు వైడ్ పబ్లిసిటీ ఇవ్వవలసిందిగా ఇందులో కోరడం జరిగింది। వి లవ్ రీడింగ్ కు సంబంధించి స్టూడెంట్స్ కు మరికొన్ని యాక్టివిటీస్ సజెస్ట్ చేయడం జరిగింది। అందులో భాగంగా మీ అండ్ మై బుక్, బుక్ రీడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ బుక్ లో ఉన్నటువంటి క్యారెక్టర్స్, సిచువేషన్స్, పిక్చర్స్ పైన ఒపీనియన్ ను తెలుపుతూ నోట్ చేయాలని, బుక్స్ ఇన్ ద సెల్ఫ్, దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ రిలేటివ్స్ హౌసెస్ విజిట్ చేసి వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నటువంటి బుక్స్ యొక్క టైటిల్స్ ను గమనించి దానిపైన డిస్కస్ చేయాలని, పిక్చర్ గ్యాలరీ, ఓల్డ్ న్యూస్ పేపర్స్ లేదా మ్యాగజైన్ సంబంధించి ఉన్నటువంటి పిక్చర్స్ ను కట్ చేసి పేస్ట్ చేసే విధంగా ఒక గ్యాలరీని ప్రిపేర్ చేయాలని, నంబర్ 4 ద స్టోరీస్ ఆఫ్ మై ఫ్రెండ్స్, స్టూడెంట్స్ వారి ఫ్రెండ్స్ తో లేదా క్లాస్మేట్స్ తో గ్రూప్ గా ఫామ్ అయ్యి స్టోరీస్ డిస్కస్ చేస్తూ ఓన్ వర్డ్స్ లో నోట్‌బుక్ లో నోట్ చేయాలని, నంబర్ 5 మై స్టోరీ బ్యాంక్, వివిధ స్టోరీస్ ను న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ నుంచి కలెక్ట్ చేసి నోట్‌బుక్ లో పేస్ట్ చేసి ఒక స్టోరీ బ్యాంక్ ను ప్రిపేర్ చేయాలని, నంబర్ 6 పిక్చర్ స్టోరీ, పిక్చర్స్ ఎనీ న్యూస్ పేపర్ ఆర్ మ్యాగజైన్స్ నుంచి సెలెక్ట్ చేసుకొని ఆ పిక్చర్ బేస్డ్ స్టోరీని డెవలప్ చేయాలని, ఈ విధంగా విద్యార్థులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది। ఇక వి లవ్ రీడింగ్ కాంపిటీషన్స్ కు సంబంధించి స్టోరీ రైటింగ్ కాంపిటీషన్, ఈ కాంపిటీషన్ కు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ చదివేటువంటి స్టూడెంట్స్, అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్ సంబంధించి 3rd to 10th క్లాస్ స్టూడెంట్స్ A4 సైజ్ పేపర్ నందు డ్రాయింగ్ చేసి మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా ఇచ్చినటువంటి మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా పంపే విధంగా రెడీగా ఉంచుకోవాలని, ఇక స్టోరీ రీడింగ్ కాంపిటీషన్ సంబంధించి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎలిజిబుల్, 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ చదివేటువంటి విద్యార్థులు ఈ స్టోరీ రీడింగ్ కాంపిటీషన్ సంబంధించి ఏదో ఒక స్టోరీని సెలెక్ట్ చేసుకొని ఆ స్టోరీని 2 మినిట్స్ లోగా ప్రాపర్ వేలో, ప్రాపర్ మాడ్యులేషన్ లో చదువుతూ వీడియో చిత్రీకరించి తర్వాత ఇవ్వబోతున్నటువంటి మెయిల్ అడ్రస్ కు
సెండ్ చేయాలి. దానికి ముందుగా యూట్యూబ్లో అప్లోడ్ చేసి దాని లింక్ను మెయిల్ ద్వారా సెండ్ చేయాలని చెప్పడం జరిగింది. ఇక పర్సనల్ లైబ్రరీకి సంబంధించి కాంపిటీషన్లో 3rd to 10th class స్టూడెంట్స్ ఎలిజిబుల్. ఇక కాంపిటీషన్స్ ఫర్ టీచర్స్కి సంబంధించి బుక్ రీడింగ్ అండ్ రివ్యూ రైటింగ్ కాంపిటీషన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా ఎలిజిబుల్. దీనికి సంబంధించి టీచర్లు పర్టికులర్గా ఎడ్యుకేషన్ పెడగాగి, చిల్డ్రన్ లర్నింగ్ అండ్ అసెస్మెంట్, క్లాసిక్ లిటరేచర్, ఈ విధంగా ఉన్నటువంటి ఒక బుక్ను సెలెక్ట్ చేసుకొని దానిపైన రివ్యూ రాయాల్సి ఉంటుంది. ఈ రైటప్ అంతా కూడా A4 సైజ్ పేపర్లో నీట్గా కంప్లీట్ చేసి ఈ రివ్యూను స్కాన్ చేసి ఇచ్చినటువంటి లింక్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక హెడ్ మాస్టర్స్కు సంబంధించి ఇందాక చెప్పిన విధంగానే, టీచర్స్కు చెప్పిన విధంగానే హెచ్ఎంస్ కూడా ఒక బుక్ను సెలెక్ట్ చేసుకొని ఆ బుక్ పైన రివ్యూ రాసి స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ టీచర్స్కు ఒక్కొక్క రకమైనటువంటి కాంపిటీషన్స్ ఇవ్వడం జరిగింది. మోస్ట్లీ అందరికి కూడా దాదాపు బుక్ రీడింగ్ అండ్ రివ్యూ కాంపిటీషన్సే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి లింక్లో అప్లోడ్ చేయవలసి ఉంది.